ఓం శ్రీ గురుభ్యో నమః. కర్కాటక రాశి వారికి మే నెల 2019 ఎలా ఉంది? మే నెల అనగానే మనం ఏప్రిల్ తర్వాత నుంచి ఉగాది తర్వాత నుంచి రోజు కూడా చూసుకోవాలి. అదన్నీ కలిపే మనం ఫలితాలు ఎలా ఉంటాయి తెలుసుకుందాం. ఈ కర్కాటక రాశి వారికి పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు. వీరికి గ్రహ సంచారం మిశ్రమ బలం కంటే తక్కువగా ఉంది. మాట పట్టింపుతో చిరాకులు పరాకులు ఎక్కువవుతాయి. ఇంటా బయట సహకారం ఉండదు. వాళ్ళు నాకు సహకరించట్లేదు అనే భావం ఎక్కువైపోతుంది. దానివల్ల అనవసరమైనటువంటి స్పర్ధలు పెరుగుతాయి. అవసరం కోసం రుణ ప్రయత్నం చేస్తారు కానీ అది ఫలితం ఇవ్వదు. నూతన పరిచయాలు, కొత్త వారితో పరిచయాలు జరుగుతుంటే ఆ విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. లేకపోతే ఒక్కసారి కొత్త వాళ్ళ వల్ల ప్రమాదాలు జరుగుతాయి. ప్రత్యేకంగా మే నెలలో సప్తమ స్థానం నుంచి కుజుడు వ్యయంలో సంచరిస్తున్నాడు. అంచేత ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. జాగ్రత్తగా కుజుడి అనుగ్రహం పొందడానికి ప్రయత్నం చేసి క్రయ విక్రయాల వ్యవహారంలో ఆచితూచి అడుగు వేయాలి, లేకపోతే నష్టం కలుగుతుంది. తర్వాత స్వయం నిర్ణయాలు శుభకరాలు. ఇతరుల ఆదేశాలపైన, ఇతరుల సూచనలపైన ఆధారపడకూడదు. భగవంతుడి యొక్క అనుగ్రహం, ముఖ్యంగా అంగారకుడి అనుగ్రహం అవసరం. సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి మంగళవారం నాడు ప్రదక్షిణలు చేసి తీర్థప్రసాదాలు తీసుకురావడం మంచిది. ఈ నెలలో అంటే సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం ఉండటం వల్ల ఆరోగ్య సమస్యలు ఏమీ తలెత్తవు. తర్వాత ప్రాణాయామం చేసేవారు, అంటే ప్రాణాయామం చేయడం మంచిది. ఎవరైనా చేయాలి. మన పూజా కార్యక్రమాల్లో ఓం భూహు ఓం భూహ ఓం సుహ ఇది ప్రాణానాయమ్య అని చెప్తుంటాం కదా. అంచేత పూజా కార్యక్రమాలు, సంధ్యావందన కార్యక్రమాలు అన్నింటిలో కూడా ప్రాణాయామం తర్వాత ధ్యానం ఉంటుంది. ప్రాణాయామం చేసి ధ్యానం చేయాలి. మనకు రెండు చేతుల్లో కూడా స్థానాలు ఉన్నాయి. ఇది బుధస్థానం, ఇది రవిస్థానం, ఈ శనశ్చర స్థానం, ఇది బృహస్పతి. బుధుడు, రవి, శనశ్చరుడు, బృహస్పతి, ఇక్కడ అంగారకుడు కుజుడు, ఇక్కడ శుక్రుడు, ఇక్కడ చంద్రుడు. ఈ స్థానాలని బొటనవేలుతో స్పృశిస్తూ ప్రాణాయామం చేయాలి. ఇలా బొటనవేలు వేళ్ల కింద పెట్టుకోవాలి, 4 వేళ్ల కింద. ఇది కుజస్థానం కనుక ఇలా స్పృశిస్తూ ఓం హ్రైం అంగారకాయ నమః, ఓం హ్రైం అంగారకాయ నమః, ఓం హ్రైం అంగారకాయ నమః అనే మంత్రాన్ని మానసికంగా ఉచ్చరిస్తూ ప్రాణాయామం చేయాలి. మరో మంత్రం కూడా ఉంది, ఓం క్రాం క్రీం క్రోం సహ ఓం ఓం భూర్భువస్వః అంగారకాయ నమః, ఓం క్రాం క్రీం క్రోం సహ ఓం భూర్భువస్వః అంగారకాయ నమః, ఓం క్రాం క్రీం క్రోం సహ ఓం భూర్భువస్వః అంగారకాయ నమః. ఈ మంత్రాన్ని మానసికంగా ఉచ్చరిస్తూ కుజస్థానాన్ని బొటనవేలుతో స్పృశిస్తూ పూరకం, కుంభకం, రేచకం, శూన్యకం 3 ప్రాణసమయాలు చేయాలి. అలా చేయడం వల్ల అంగారకుడు యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది. ఈ నెల శుభప్రదంగా పూర్తవుతుంది. శుభం భవతు.